ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రయర్ పెట్టినారు మనకి. ఫ్రయర్ పెట్టిన తర్వాత దాని తర్వాత మళ్ళీ 6 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, 2 వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్ అనమాట. వెజిటేరియన్లో మాత్రం మనకు 2 ఇచ్చినారు, ఇంతకు అనిల్ చెప్పినట్టు సేమ్ టు సేమ్. అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 1200, అవర్ అండ్ యావరేజ్ 1200. జింగ్వాలా ఉన్నాయి చాలా, యూవులో మాత్రం అస్సలు లేవు లేవు. ఇవన్నీ బ్యాటరీ రెంటల్ బైక్స్ అనమాట. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 మన ఛానల్కి, మన ఈ వీడియోకి మాత్రం లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి. కొత్త వాళ్ళు కూడా మన వీడియో ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదే అండి షాప్ అనమాట. యాక్చువల్లీ మనం దాని లోపల మనకి ఏమేమి ఐటమ్స్ చూస్తారో ఏం సంగతి నేను చూపిస్తాను. దీనిలో సర్ప్రైజింగ్ ఏంటంటే మనకి దీనిలో రైస్ కుక్కర్ కూడా మనకి ఇచ్చేస్తారు అనమాట. రైస్ కుక్కర్ అంటే ఆ ఫ్రై చేసే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ కూడా ఇస్తారనమాట మనకి. దాని తర్వాత మనం మొత్తం వెరైటీస్ గిటీస్ అన్ని ఎట్లుంటాయి ఏం సంగతి నేను క్లియర్గా నేను చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ గో. ఇది చూసినారు కదండి ఈ ప్యాన్స్, ఈ ప్యాన్ మనకి ఇచ్చేస్తానమాట, మినీ నాన్ స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్. ఓకే, దాని తర్వాత ఇంకా చాలామంది స్పైసెస్ ఉన్నాయండి. స్పైసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇస్తారు, అది అనిల్తో నేను మాట్లాడిపిస్తాను ఏమేమి ఇస్తారో మనకి వెరైటీస్ అని చెప్పేసి. దాని తర్వాత క్లియర్గా చూద్దాం. చూసా కదా వీరైతే ప్యాన్ ఇవ్వడం ఏంటో పాపం, నాకైతే అదే సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ పర్టికులర్గా ఈ ప్యాన్ కూడా అంత మరి ఇదంత చీప్ క్వాలిటీ కూడా ఏం కాదండి, బాగానే ఉందన్నమాట. బేసికల్గా మీరు చూస్తున్నారు కదా, మంచిది నాన్ స్టిక్ ఉంది, మంచి క్వాలిటీ ఉందన్నమాట. నాకు తెలిసినంత మీకు అది కనబడుతుంది లేదా నాకు తెలియదు. ఇది మెటల్ ఇది, నాట్ ప్లాస్టిక్. ఓకే, మెటల్కి బాగానే వేసినాను ఇంత ప్యాన్. అనిల్ డిస్కస్ చేస్తా ఉన్నాడు. యాక్చువల్లీ మీరు ప్యాన్ ఎట్లా ఇస్తున్నారు ఇంత తక్కువ రేట్కి అని చెప్పేసి అడుగుతాను అనమాట. దాని రేట్ ఎంత ఉంటుంది ఏం సంగతి అని చెప్పేసి చూద్దాం. మీకు అర్థమైంది కదా ఏమంటున్నాడు అనిల్? యాక్చువల్లీ అనిల్ ఏమంటున్నాడు అంటే మీరు ఎందుకు అంత తక్కువ రేటుకి ఇస్తున్నారు అని చెప్పి డీటెయిల్గా అడుగుతున్నాడు. దాని తర్వాత ఏంటంటే మీకు ఇంకా వేరే వెరైటీస్ ఆఫ్ ప్యాన్స్ ఇస్తాయి. యాక్చువల్లీ షాపింగ్ వీళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ అదే అంట. యాక్చువల్లీ ఇది చూసినా కదా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాన్స్. ఇది పాతకాలం ప్యాన్స్ అనమాట. ఇవి వచ్చేసి వీళ్ళన్నీ మొత్తం స్పైసెస్ అవన్నీ ఉన్నాయి. కింద వచ్చేసి నాన్ వెజిటేరియన్ గిట్ట అన్నీ ఉన్నాయి అనమాట. ఇది ఒక కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. మనం కూడా వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆమె ఏంటంటే బేసికల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మనకి. అన్నీ అడుగుతూ ఉన్నాడు అనమాట మొత్తం డీటెయిల్స్. దీనిలో స్పెషాలిటీ ఏంటో నేను క్లియర్గా నేను చెప్తాను మీకు. చూసినా కదా మీరు, కేర్ఫుల్గా వినండి అది ఏమంటున్నారు మనకు అర్థమైంది. ఏంటంటే అది మనం చికెన్ తినం కదా, అది పోకు మనం ఇది పోర్క్ బీఫ్ అని త్రీ టైప్స్ ఉన్నాయి. అవి మనం తినం కదా పోర్క్ బీఫ్ తినంటేను మన చికెనే మనకి డబుల్ ఇస్తూ ఉంటుంది, డబుల్ డబుల్ టైప్ ఇస్తూ ఉంటుంది. టూ టూ ఈ థౌసండ్ వచ్చాయన్న జోసు జో కాదు 99 రూపాయలు మొత్తం ఇస్తూ ఉంటుంది. అంతే మామూలుగా అయితే 120 బలాసి తో వచ్చాన మామూలుగా అయితే నీ సోషా హై బీన్ సోషా బలాసి సమయా ，原先的话是九十九块钱，是七个菜，五荤两素，然后送一个这种烤盘，就打开的话就是这样子的，打开的话就是这样，然后这里有一个使用说明，嗯嗯，就这样，你把这个盘怎么使用的？怎么用的是吧？啊好，这个的话就是把这个拿出来后，要不要加油吗？ మామూలుగా అయితే వాళ్ళు ఆయిల్ ఆయిల్ అంతా వేయాలొస్తుంది కదా, వాళ్ళు ఆయిల్ వేయాలంటే ఆయిల్ అయిన వస్తుంది లేదు. ఇప్పుడు జస్ట్ ఇట్లా ప్లగ్ కనెక్షన్ చేసుకుని వీళ్ళు ఇందిట్లోనే ఈ మీట్లోనే ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఫ్లేవర్ వేసారంట, అందుకని ఇంకా మనం
మామూలుగా ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది పెద్ద పెద్ద హీట్ వస్తుంది, హీట్ ఎక్కువ వస్తుందంట. స్టార్టింగ్లో హీట్ ఎక్కువ పెట్టుకోవాలి, ఇంకా స్లోగా అయిపోయినాక ఉడికేసినాక వామ్గా ఉండడం కోసం హీట్ తక్కువకి వన్ పెట్టుకోవాలి అట్లా.然后这个是辣椒粉，然后这个是不辣的，有两种口味。然后烤肉夹，还有筷子。然后这个是。 ఆమె ఒక హోల్డర్ ఇస్తా ఉండింది, ప్లస్ చాప్ స్టిక్స్ హోల్డరు, ప్లస్ కింద వచ్చి టేబుల్ క్లాత్, ప్లస్ ఇది కచప్ అండ్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్, ఇదేమో లాజో స్పైసెస్, మిర్చి, ఇదేమో వచ్చేసి చికి సమయం నార్మల్ ఆయిల్, ఇది పామ్ ఆయిల్, లైక్ పామ్ ఆయిల్ అనమాట, లైట్ వేసుకోవాలి. అది ఈ పై చికతో ఇంకా వచ్చేసి క్యాబేజీ ఫ్లవర్, ఇది కాలీఫ్లవర్ ఇది ఆకు, ప్లస్ టూ టేస్ ఉంది పొటాటో, రెండు స్ప్రైట్ బాటిల్స్ అన్నమాట, స్ప్రైట్ చైనీస్ స్ప్రైట్ కాబట్టి రెండు చూపించింది ఆల్రెడీ, రెండు చికెన్, మనకి మనం మీట్ తినాలి ఉన్నాం కాబట్టి పోర్క్ తినాలి కాబట్టి డబుల్ ఇస్తుంది అన్నమాట. మామూలుగా అయితే పోర్క్ ఒకటి ఇస్తుంది, బీఫ్ ఒకటి ఇస్తుంది, చికెన్ ఒకటి ఇస్తుంది. మనం పోర్క్ బీఫ్ వద్దని చెప్పినామని చెప్పేసి చికెనే రెండు సార్లు చికెన్ ఈ టైప్ చికెన్ ఒకటి వచ్చింది, ఇది లెగ్స్ అన్నమాట. ఇదేమో చికెన్ యూస్ సార్, ఇది వచ్చేసేమో చికెన్ స్టేక్, చికెన్ స్టేక్, చికెన్ మీట్, ఇది ఫ్లెష్ మీట్ అన్నమాట, చికెన్ మీట్, చికెన్ ఇది కూడాను. ఇదేమో చికెన్ స్టేక్ 2 ఇచ్చింది అన్నమాట, అవి రెండు ఇచ్చింది. మామూలుగా అయితే బీఫ్ ఒకటి, చికెన్ మటన్ పోర్క్ ఒకటి, మళ్ళీ పోర్క్లోనే ఇంకో స్టైల్ ఇస్తుంది, అట్లాంటివి ఇస్తుంది. కాకపోతే మొత్తం ఆల్చువల్గా సెవెన్ వెరైటీస్ ఆఫ్ మీట్ ఇస్తుంది అన్నమాట, 6 వెరైటీస్ మీటు, 2 వచ్చేసి వెజిటేబుల్స్ ఇస్తుంది, 8 మొత్తం టోటల్, సారీ 8 ఇస్తుంది మామూలుగా. అయితే ప్రెసిడెంట్ మేము బీఫ్ పోర్క్ తినమన్నాం కాబట్టి అన్ని చికెనే, చికెన్లోనే డిఫరెంట్ పార్ట్స్ అనుకోండి అంతే. ఓకే అండి, చూడండి వాళ్ళు ఎలా పెడతారో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రయర్ పెట్టినారు మనకి, ఫ్రయర్ పెట్టిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నాన్ వెజిటేరియన్ అవన్నీ మెల్లగా సెట్ చేస్తాను. ఓకే, కైకి మెల్లిగా అన్ని పెడతా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించు వచ్చేసి అనిల్ చెప్పినట్టు 7 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, 6 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, 2 వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్ అనమాట. వెజిటేరియన్లో మాత్రం మాకు 2 ఇచ్చినారు, ఇంతకు అనిల్ చెప్పినట్టు సేమ్ టు సేమ్ డిస్క్రిప్షన్లో. కానీ ఇలా బాగా ఇచ్చినారు, స్పైసెస్ చూడండి ఎన్ని ఇచ్చినారు, ఆయిల్ ఇచ్చినారు, ఇంకా కొన్ని డిఫరెంట్ స్పైసెస్ ఇచ్చినారు. దాని తర్వాత ఈ చిమ్నీ కూడా ఇచ్చినారు చూడండి, ఈ ఫ్రై చేసుకోవడానికి చిమ్నీ ఉంటుంది కదా, చిమ్టీ అంటారు ఏముంటుందని. ఇంకా టేబుల్ క్లాత్ కూడా ఇచ్చినారు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మనము వర్కౌట్ చేద్దాం. ఇంకా 2 సాఫ్ట్ డ్రింకులు ఇచ్చినారు, ఇంకా ఐస్ కూడా పెట్టినారు, వాటర్, చిల్డ్ వాటర్, ఇంకా ప్యాకింగ్ చేస్తూ ఉంది, దాన్ని జిప్ క్లోజ్ చేస్తే మనకి ఇచ్చేస్తుంది. ఇంకా చూసారా? ఓకే అనిల్, దీని రేట్ ఎంత? 99 RMB. అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 1200, యావరేజ్ 1200. చూసారా కదండి, 1200 రూపీస్కి మనకు ప్యాను, 7 రకాల మటన్, సారీ మటన్ లేదు చికెన్, ఇంకా 2 నాన్ వెజిటేరియన్. ఓకే, యాంగ్రో మేయో అని అడుగుతున్నాడు అనిల్, యాంగ్రో మేయో అంటే లేదు అని. ఇప్పుడు మనం డబ్బులు పే చేస్తున్నాం అండి, నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. ఓకే చూసా కదా, 99 RMB మనం పే చేసాము, పేమెంట్ కన్ఫర్మ్. ఓకే, ఓ మై గాడ్.
ఓకేనా, మన 99 పే చేసినాము, పేమెంట్ అయిపోయింది. ఓకేనా, పేమెంట్ డన్. చూసా కదండి దీనిలో 99 IUND RNB అనమాట. ఆల్మోస్ట్ మనకి 1200 రూపాయలకి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి మనకి. అది కుక్కరే స్పెషల్ అనమాట దాంట్లో. ఓకే అండి, చూసా కదా అనిల్ మన బ్యాగ్ పట్టుకొని వచ్చేసినాడు. మన ఇంటికి పోయిన తర్వాత అది ఎట్లుంటుంది, ఏం సంగతి, మనం దాన్ని టేస్ట్ చేసి అన్ని ఎట్లుంటాయి ఏం సంగతి అని మీకు క్లియర్గా చెప్తా. అది కుకింగ్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే అండి, వెళ్దామా? ఓకే అండి, యాక్చువల్లీ మాది ఇక్కడైతే పర్చేస్ చేస్తాము, ఇంకా వెళ్తున్నాం. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ప్రాసెస్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడైతే బేసిక్గా కేఎఫ్సీకి వెళ్తున్నాం, కేఎఫ్సీలో వెళ్ళి తినేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతాం అన్నమాట. జూహాన్, జూహానే కదా, జింగ్హా. ఓకే, జింగ్హా. జింగ్హా అంటే యాక్చువల్లీ ఏంటంటే యువ్యూ వచ్చేసి జింగ్హాకి క్యాపిటల్ అనమాట. ఓకే, మేము ఉండేది క్యాపిటల్లో, ఇది మొత్తం ఇది వచ్చేసి స్టేట్ అనమాట, ఇది జింగ్హా. ఇంకా నెక్స్ట్ టైం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. నేను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మీకు ట్రై చేస్తాను అప్డేట్ చేయడానికి. గ్లాస్ బ్రిడ్జ్ గురించి చాలామంది అడుగుతున్నారు, అనిల్ ఈరోజు చెప్పాడు గ్లాస్ బ్రిడ్జ్, అది కూడా చూద్దాం. అక్కడ చూసారా బ్యాటరీ రెంటల్ బైక్ తిరుగుతూ ఉన్నాయి బాగా. జింగ్వాలా ఉన్నాయి చాలా, యువులా మాత్రం అస్సలు లేవు. ఇవన్నీ బ్యాటరీ రెంటల్ బైక్స్ అన్నమాట.